కాటం రైడ్ కి కోపం వచ్చింది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడని చెప్పుకుంటున్నారు. డాలీ దర్శకత్వంలో పవన్ కాటం రైడ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ సరసను శృతి హాసన్ జతకట్టనుంది. ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో జెట్ స్పీడ్ తో షూటింగ్ కొనసాగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం కాటం రైడ్ ఈ నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే మరో నెల రోజులు ఆలస్యం కానుందట. ఈ ఆలస్యానికి కారణం సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అని తెలుస్తోంది. ఆయన కాటం రైడ్ కి పాటలు అందివ్వడంలో ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1-2 సార్లు హెచ్చరించారు కూడా. అయినా సరే ఇంకా పూర్తి చేయకపోవడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి అనూప్ ని కోప్పడినట్లు ఫిలిం నగర్ సమాచారం. గోపాల గోపాల సమయంలో అనూప్ కి మరో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు పవన్ కళ్యాణ్. ఇచ్చిన మాట ప్రకారం కాటం రాయుడు చిత్రానికి అనూప్ ని తీసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో అనూప్ ఫుల్ బిజీ అయిపోవడంతో కాటం రాయుడు పాటలు అందించడంలో కాస్త లేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మందలింపుతో అనూప్ రూబెన్స్ పూర్తి సమయాన్ని కాటం రాయుడు కోసం కేటాయిస్తాడేమో చూద్దాం.